రాము, తొమ్మిదైంది, వచ్చి పడుకో. మమ్మీ, మంచి పిల్లవాడు ఏం చేయాలో ఎలా ఉండాలో ఇప్పుడు చదివానా? మంచి పెద్దవాడు ఏం చేయాలి? నీ ఎత్తుని నాకు తెలుసులేరా, మీ నాన్నగారు వస్తారు, ఆయన్నే అడుగు. మమ్మీ, డాడీ మంచి పెద్దవాడా? కాదా మరి? మమ్మీ, ఇప్పుడు స్వతంత్రం ఎందుకురా? ఎందుకంటే మంచి అమ్మలు పిల్లలకు మంచి మంచి కథలు చెప్పుదురు. నీ ఎత్తులని మరి నాకు అసలు కథలే రావు, అన్ని పిచ్చి పిచ్చి కథలే చెబుతానన్నావుగా మొన్న. ఈవేళ పిచ్చి కథలు కావాల్సి వచ్చాయా? అయ్యో మమ్మీ, అప్పుడు డాడీని అన్నాను చూసావుగా మరి, ఆ గొడ్డలి కథ చెప్పేసి ఎలా సుత్తి కొట్టేశారు. ఓరి వెధవా, ఈరోజు డాడీని సుత్తి కొట్టారంటున్నావు? మా మంచి మమ్మీ కదూ. సర్లే, నువ్విప్పుడు నన్నేమి కాకా పట్టక్కర్లేదు, బుద్ధిగా పడుకో. ఓ మంచి కథ చెప్పాకే పడుకుంటా. ఎరా, ఏంటి ఇంత రాత్రైనా ఇంక నిద్రపోదా? ఏమండి, మీరు ఒక్క నిమిషం ముందు రావాల్సింది. పొగ కూడా వినేవాళ్ళు. ఎరా మైసన్, మీ అమ్మని నాకంటే ఎక్కువ పొగుడుతున్నావా? ఏమిటి కథ? కథ కోసమే డాడీ. మమ్మీ, ఇవాళ మమ్మీ కథ అనమాట, అయితే వినాల్సిందే. చెప్పు. ఏమిటండి, మీరు కూడా వారితో వంతేనా? ముందు భోజనం లేవండి. ముందు కథ, తర్వాతే భోజనం. తప్పుతుందా? అనగనగా ఒక ఊళ్ళో ఒక అమ్మా నాన్న ఉండేవారు. వాళ్ళకి గోపి రాముని ఇద్దరు పిల్లలు. గోపి బుద్ధిమంతుడు, బాగా చదువుకునేవాడు. ఇహ రాము నీలాగే అల్లరి కొంటి. రాము వాళ్ళ అమ్మ చేత రోజు తిట్లు తినేవాడు. ఒక రోజున అన్నయ్య చదివేందుకు
వచ్చిందంట రెండు గాడిదలే కదా ఓ గాడి దగ్గరికి ఇంకో గాడిద వచ్చింది వెధవ మాటకు మాట సమాధానం చెప్పడం మాత్రం చేతనవును నీకు అంటే నన్ను తిట్టడం మాత్రమే చేతనవును చదువు సంధ్య లేదు అన్నయ్య చూడు ఏం చక్క క్లాసులో ఫస్ట్ వచ్చాడో నేను థర్డ్ వచ్చా సిగ్గులేకపోతే సరి థర్డ్ వచ్చా पनी असल जी నానా ఒకటి ఎక్కువ మూడు ఎక్కువ మూడు ఎక్కువ ఆ విషయం అమ్మకి చెప్పండి పిల్లలిద్దరికి స్కూల్లో మార్కులు లిస్ట్ ఇచ్చారు గోపికి ఫస్ట్ ర్యాంక్ వీడికి థర్డ్ ర్యాంక్ వచ్చింది ఫస్ట్ ర్యాంక్ అంటే థర్డ్ ర్యాంక్ ఎక్కువ అని వీడి వాదన నీ అనను నోరు ముసుకునుంటా కరెక్ట్ నువ్వు పదరా స్కూల్ టైం ఏంది దేశమును ప్రేమించు నాలుగేసి దెబ్బలు వరగబెట్టి నిర్వాకం నిన్నేమో ఆటలు అని చెప్పి గోపి చదువు చెడగొట్టాడు ఈ రోజు క్లాస్ లో మాస్టర్ కళ్ళజోడు పగలగొట్టాడు మన ఇద్దరిని స్కూల్ కి రమ్మని మాస్టర్ గారు శ్రీముఖ నేను స్కూల్కి వెళ్ళే రోజుల్లో మా అమ్మ నాన్నకి ఇలాంటి పిలుపులు బోల్డ్ అని తీసుకొచ్చాను ఓసారి ఆ పంతులు కలిసి మాట్లాడొస్తే సరి అంతేకాని అల్లరి వేదని మాత్రం మందలించకండి చిట్టి నాలుగు తగిలించి తిట్టి మాత్రాన పిల్లలు అల్లరి మాంటారా పైగా పెడదారిని కూడా పడతారు వాళ్ళు కాదు పడేది నేను వాడి మూలాన్ని బజాన్ పడవలసి వస్తుంది అసలు రామ ఎక్కడ వాడే కలిమిలేములు కావడి కుండలు సిగరెట్ కావాల్సి వచ్చిందా చెప్తున్నావు చిల్డ్రన్ ఎంప్టెడ్ ఎల్డర్స్ అండర్స్టాండ్
పిల్లలు పెద్దవాళ్ళని అనుకరిస్తారు. చూడు, పిల్లలకు తెలియజెప్పే పద్ధతి ఇది కాదు. ఇంతకు ముందు తిట్టేది ఈ రోజు నుంచి కొట్టడం కూడా మొదలెట్టింది. అమ్మకు నేనంటే ఇష్టం లేదు, నేను ఇంట్లో ఉండను. అంటే ఎంత ఇష్టమో చూపించమంటావా? స్కూల్ దగ్గర వాకప్ చేశాను, అక్కడ పిల్లలు ఎవరు లేరు. పార్క్ లో వెతికాను, అక్కడా లేరు. సినిమా హాల్ దగ్గర ఏ ఆచూకి దొరకలేదు. వాడట్లా సినిమాలకి షికార్లకి తిరిగి ఇల్లు తప్ప బయట ప్రపంచమే తెలియదు. ఎక్కడ ఇరుక్కుపోయాడో, ఎవరి చేతుల్లో నలిగిపోతున్నాడో. ఏమంటే వాడు వాడు లేకపోతే నా కాళ్ళు చేతులు ఆడడం లేదండి. ఇంత అయిపోయాడు బిడ్డ, ఆకలితో అల్లాడిపోతూ ఉంటాడు. నాకు ఆకలి అవుతుంది, అది పెట్టు ఇది పెట్టు అని నన్ను వేధించుకు తినేవాడు. వాడికి ఇష్టమని జీడిపప్పు హల్వా కూడా చేశాను. లాభం వాడికి తినడానికి లేకుండా పోయింది. ఇవాళ కాకపోతే రేపు రాకపోతాడా, తినకపోతాడా? ఈ మాత్రం దానికి రాద్దాంతం చేస్తాం. నవమాసాలు మోసి కని వాడి కంటికి రెప్పలా చూసుకుంది ఇలా అర్ధాంతరంగా దూరం చేయడానిక. నా కన్నె తండ్రి లేకుండా నేను బ్రతకలేనండి. రాము, ఇవాళ మనసును పడిపోకు. అన్నిటిగా భగవంతుడు ఉన్నాడు కదా. స్వామి స్వామి, ఏడుకొండలవాడ, నా బిడ్డను నాకు చూపించు. వాణ్ణంత కఠినంగా చూడను, ఇంకెప్పుడు వాణ్ణి తిట్టను కొట్టను. వాణ్ణి నాకు మళ్ళీ ప్రసాదించు తండ్రి. స్వామి, ఏడ్చిన నా బాబు తిరిగి రాకపోతే ఏమిటండి అలా దిక్కులు చూస్తారు? మీ మగవాళ్ళది రాతిగుండ, బాబు కనిపించలేదన్న దిగులు బాధ రవ్వంత కూడా. ఇలాంటి సమయాల్లోనే కాస్త ధైర్యం తెచ్చుకోవాలి. ధైర్యం ధైర్యం తెచ్చుకోవాలా? మీరు మీరైనా ఇంత తేలిగ్గా మాట్లాడుతుంది? మీరు ఒక తండ్రేనా? ఇలాంటి సమయంలో ఏ తండ్రి వెళ్ళండి, నా బాబు ఎక్కడున్నా వెతికి తీసుకురండి. ఎందుకే అంత మాట్లాడతావు? పోలీస్ రిపోర్ట్ ఇచ్చాను, రేడియోలో టీవీలో కూడా చెప్పించాను. రేపు ఈ పాటికి బాబుని కళ్ళ ముందు ఉంటాడు. నేను ఏం చేయగలనండి? నాకు తెలుసు, నాకు తెలుసు వాడు నా మీదే అలిగి పారిపోయాడని. బాగా చదువుకుంటాడు కదా అని ఇలా ప్రవర్తించానే కానీ వాడంటే నాకు కోపమా? చెప్పండి. ఎందుకమ్మా అంత హైరాణ పడతావు? ఊరంతా తిరిగి తిరిగి ఆకలిస్తే వాడే కాళ్ళు ఇచ్చుకుంటూ వస్తాడు. ఓరి వెదవా, పుస్తకం చేత పట్టుకుని తగుదనమ్మా అని బోర్డు ఇంతైన అభిమానం ఉందట్రా నీకు? ఎందుకు పనికొస్తారా నువ్వు? ఊరుకోవే, ఇప్పుడు వీడిని ఏమన్నా అన్నావంటే వీడు కూడా అలిగి ఇంట్లోంచి పారిపోతాడు. బాబాబు, పోయేటప్పటికి కత్తిపోయి ఏదేదో వాగేస్తున్నాను. అలా స్తంభంలా నిలబడ్డారు ఏంటండి? వెళ్ళండి, నా బాబు లేకుండా నేను బ్రతకలేను. పెళ్లి వెతకండి. అమ్మా బాబు, అమ్మా బాబు, నా తండ్రే నా బాబే, నిన్ను ఇంకేమీ అనన్రా, నన్ను వదిలిపెట్టి వెళ్ళకురా. అమ్మా నువ్వు చాలా బాబు, నా తండ్రే. చూసారా, అమ్మకు తనంటే ఇష్టం లేదని ఇంట్లోంచే వెళ్ళిపోతానన్న ఆ రాము చివరకు అమ్మే ప్రేమ వదిలిపోయాడు. అంతేకాదు,
ఇంకొకళ్ళతో పోల్చి పిల్లల్ని మందలించి మంచి దారికి మళ్ళించేటప్పుడు ఆ పసి మనసులను నొప్పించకుండా మంచి నొప్పించడం తేలికే, పెద్దాళ్ళకి అన్ని గుర్తు చేయాలి. ముందు భోజనానికి లేవండి. ఇవాళ శనివారం, నీకు గుర్తులేదేమో, ఉపవాసం. నువ్వు వెళ్ళి భోంచేసిరా.